ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన పిల్లల గురించి తెలుసుకుందాం. టామ్ టెనెంట్. మిగతా పిల్లలతో పోలిస్తే టామ్ యొక్క చర్మం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. టామ్ పుట్టినప్పుడు టామ్ ని చూసిన డాక్టర్లు మరియు తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతని చర్మం అలా ప్రత్యేకంగా కనిపించింది కాబట్టి. టామ్ కి చర్మం అనేది అత్యంత ఎక్కువగా ఉంది, అందుకే అది ముడతలు ముడతలుగా కనిపించేది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇటువంటి కేస్ ని ఎవరూ కూడా చూసి ఉండరు, అందుకే డాక్టర్ల వద్ద కూడా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. ఇక టామ్ ఎప్పుడైతే పెరిగి పెద్దవాడవుతాడో అప్పుడు ఈ చర్మం కూడా సాధారణ స్థితికి చేరుతుంది. ఇక ఇలాంటి కండిషనే ఒక రకమైన కుక్కలలో కూడా ఉంటుంది. ఈ కుక్కలకి పుట్టినప్పుడే పూర్తి చర్మం అనేది వస్తుంది. ఇక ఆ కుక్క పూర్తి స్థాయిలో పెరిగినప్పుడు ఆ చర్మం అంతా కూడా సమాంతరంగా తయారవుతుంది. ఇక టామ్ యొక్క శరీరంలో హైలూరోనిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంది, ఇదే ఆ ప్రత్యేకమైన కుక్కలలో కూడా ఉంటుంది. ఇక కుక్కలకు ఎలాగైతే పెరుగుతూ ఉంటే చర్మం సాధారణంగా తయారవుతుందో అలానే టామ్ కి కూడా అవడం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు టామ్ మొదటి కంటే కూడా సాధారణంగానే కనబడుతున్నాడు. మెలానీ మార్టినెజ్. ఈ పాప చూడటానికి అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది, అందుకే ఈమె ఫోటోలు ఇంటర్నెట్ లో కూడా వైరల్ గా మారాయి. కాలిఫోర్నియాకి చెందినటువంటి ఈ పాపకి ఆమె అందమైనటువంటి కళ్ళే శాపంగా మారాయి, ఎందుకంటే ఈ కళ్ళు ఇలా ఉండటం అనేది ఒక రకమైనటువంటి జెనెటిక్ డిసీజ్. దీనినే యాక్సన్ ఫెయిల్ రీగర్ సిండ్రోమ్ అని అంటారు. దీనిలో భాగంగా ఇలా చిన్నప్పుడు అందంగా కనిపించేటువంటి కళ్ళే ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా కనబడకుండా పోతాయి. ఈ కండిషన్ అనేది ప్రతి 2 లక్షల మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే జరుగుతూ ఉంటుంది, అందుకే ఇలాంటి వారు ఎక్కువ కాంతిని చూడలేరు. అందుకే ఈ పాపకి ఎండకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన కళ్ళజోడు పెడుతూ ఉంటారు. ఇక ఈమె 5 నెలలు ఉన్నప్పుడే ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం ఒక చిన్న ఆపరేషన్ కూడా చేశారు. ఇక ఈ పాపకు సంబంధించిన సమాచారాన్ని ఈమె తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా కూడా మారింది. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితి ఉన్న వారికి ఎవరికీ కూడా ఏమీ కాలేదని మరికొందరు ఈ పాప తల్లికి తెలియజేశారు. ఐజాయా బర్డ్. ఈ పిల్లవాడు కాళ్ళు లేకుండా జన్మించాడు, అయినా కూడా ఇతడు అందరి పిల్లలలాగే ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఇతడు స్విమ్మింగ్, స్కేటింగ్, ఫుట్బాల్ ఆడటం, కుస్తీ పడటం లాంటివి చేస్తూ ఉంటాడు. అవసరమైతే వీటిలో మిగతా వారిని కూడా ఓడిస్తూ ఉంటాడు. మరి కాళ్ళు లేకున్నా కూడా ఇవన్నీ ఇతడు ఎలా చేయగలడు? దానికి సమాధానమే దృఢ సంకల్పం మరియు ట్రైనింగ్. ఇతడు న్యూయార్క్ లో నివసిస్తూ ఉంటాడు. ఇక ఇతని కోచ్ అయినటువంటి మిగ్వెల్ ఇతనికి అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటాడు. గేవిన్ సిల్వెస్ట్రీ. ఫ్లోరిడాకి చెందినటువంటి గేవిన్ కి పిల్లలతో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం, కానీ ఇతడు ఒక రేర్ జెనెటిక్ కండిషన్ ని ఎదుర్కొంటున్నాడు. ఆ క్రమంలోనే మిగతా పిల్లలతో పోలిస్తే ఈ పిల్లవాడి యొక్క ముఖం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది, అందుకే గేవిన్ యొక్క పెదవులు మరియు దవడలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, అందుకే అతని నోరు కూడా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితినే లింఫటిక్ మాల్ ఫార్మేషన్ అని అంటారు. అందుకే అతడు పుట్టినప్పటి నుండి కొన్ని నెలల వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే అతనికి కొన్ని ఆపరేషన్స్ కూడా చేశారు. ఇటువంటి పరిస్థితి అనేది 4,000 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే కనిపిస్తుంది. రుడోల్ఫ్ ఇంగ్రామ్. ఇతడు అమెరికాలోని ఫ్లోరిడాకి చెందినవాడు. ఇక ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే అత్యంత వేగంగా రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇప్పుడు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. ఇక ఇతని రన్నింగ్ యొక్క వేగాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఇతన్నే అందరూ బ్లేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి చిన్న వయసులోనే ఇతడు ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డు కి దగ్గరలోనే కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే అతడు ఎంత వేగంగా పరిగెత్తుతున్నాడో చూడవచ్చు. ఇతని తండ్రి ఒక ఫుట్బాల్ కోచ్. ఇతను కూడా అనుకుంటూ ఉంటాడు భవిష్యత్తులో తన కొడుకు ఎన్నో రికార్డులను అధిగమిస్తాడని. ఎలిస్ టాన్ రోబర్ట్. ఎలిస్ ప్రపంచంలోనే అతి ఎక్కువ తెలివి గల పాప. ఈ పాప యొక్క ఐక్యూ 156, అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఐక్యూ కంటే కొంచెం తక్కువ. ఈమె 5 నెలల వయసులోనే మాట్లాడటం, 8 నెలల వయసులోనే నడవటం, 10 నెలల వయసులోనే పరుగెత్తడం ప్రారంభించింది. ఈ పాప తన 16 నెలల వయసులోనే తన పేరును చదివేది, అలాగే 1 నుండి 10 వరకు లెక్కబెట్టేది కూడా. ఇక 2 సంవత్సరాల వయసులోనే స్పానిష్ లో 1 నుండి 10 వరకు లెక్కబెట్టేది, అలాగే ప్రపంచంలోని అన్ని పట్టణాల పేర్లు తనకు తెలుసు. అనుష్క దీక్షిత్. అనుష్క లండన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించినటువంటి ఒక పరీక్షలో కేవలం 40 నిమిషాల్లోనే మొత్తం ఆవర్తన పట్టికని రాసేసి
మారేసింది. అలా అతి చిన్న వయసులోనే అతి ఎక్కువ ఐక్యూ కలిగిన అమ్మాయిగా ఒక రికార్డును సృష్టించింది మెహమత్ అండ్ కెరమ్ సెల్మాన్. ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా టర్కీకి చెందిన వారు. ఇక వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరి రెండు కళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కో రంగులో ఉంటాయి. ఈ పరిస్థితినే హెట్రోక్రోమియా అని అంటారు. ఇక వీటిని చూసిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇలా ఉండడం భవిష్యత్తులో ప్రమాదంగా కూడా మారవచ్చునని. దీనివల్ల కళ్ళు కనపడకుండా కూడా పోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.